అరణ్యంలో పచ్చటి చెట్ల మధ్య ప్రకృతి అందాలకు చిరునామాగా నిలుస్తోంది అమెరికాలోని హవాయి ద్వీపంలో ఉన్న హిందూ ఆలయం. ఆధునిక పరికరాలు ఉపయోగించకుండా చేతితో నిర్మించిన ఆ శివుని ఆలయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మిక ప్రశాంతతకు పెట్టింది పేరులా నిలుస్తున్న హవాయి క్షేత్రంపై ప్రత్యేక కథనం. చుట్టూ పచ్చని చెట్లు, ధారాళంగా పారే నది, పక్షుల కిలకిలా రావాలు, మధ్యలో ఓ అద్భుతమైన హిందూ ఆలయం, పురాతనమైన కట్టడాలు, కళాకృతులతో ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. అమెరికాలోని అతిపెద్దదైన హవాయి ద్వీపంలో ఈ కవాయి క్షేత్రముంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి రమణీయత, అద్భుతమైన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఈ ఆలయానికి ఆకర్షిస్తున్నాయి. పచ్చటి అందాల మధ్య ఉన్న ఇరైవాన్ ఆలయం ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిదర్శనం. కవాయిలో నిర్మించిన ఈ హిందూ క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. రాతిని ఉపయోగించి చేతితో చెక్కి నిర్మించిన ఈ ఆలయం మానవ నైపుణ్యానికి నిదర్శనం. ఎలాంటి ఆధునిక పరికరాలుగాని, విద్యుత్గాని వాడకుండా కేవలం రాతిని ఉపయోగించి హస్తకళా నైపుణ్యంతో దీన్ని నిర్మించారు. ప్రాచీన హిందూ పురాణాల ఆధారంగా ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భిన్న విశ్వాసాలతో ఉన్నవారందరినీ ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రాన్ని ఇరైవాన్ హిందూ ఆలయంగా పిలుస్తారు. శైవ మతాన్ని పాటించే సాధువులు దీనిని నిర్మించారు. కవాయి ప్రాంతంలోని హిందువుల సంఖ్య 50 కంటే తక్కువే. అయినా ఇక్కడ అద్భుతమైన ఆలయం కొలువుదీరింది. కవాయి ఆధీన ఆశ్రమంలో నివసించే సాధువులు నిత్యం దైవాన్ని ఆరాధిస్తూ, ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే తీర్థయాత్రికులను స్వాగతిస్తారు. 1990లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభం కాగా మధ్యలో నిలిపేశారు. తిరిగి స్వామి సద్గురు మరణానంతరం కట్టడం మొదలుపెట్టారు. 14.5 లక్షల కిలోల గ్రానైట్ ను ఉపయోగించి 3600 రాతి స్తంభాలను తయారు చేశారు. ఈ ఆలయం మొత్తంలో అత్యంత ప్రాముఖ్యమైంది 317 కేజీల స్వచ్ఛమైన రాతితో నిర్మించిన శివలింగం. ఈ క్షేత్రానికి సమీపంలోని శివుడు నృత్యానికి ప్రతీకగా కెదవుల్ నటరాజ ఆలయాన్ని కూడా కట్టారు. ఇరైవాన్ హిందూ ఆలయ ప్రాంగణంలో కేవలం పురుష సాధువులు మాత్రమే నివసిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ నిత్యం దైవారాధన చేస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు ఇక్కడకు వచ్చే భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.